వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. గాంధీజీ లేని స్వాతంత్ర్యోద్యమాన్ని ఊహించగలమా? ఆయన సారథ్య సామర్థ్యం గురించి అంతగా తెలియనాడే, ప్రజలకు ఏదో చేస్తాడని ఆశతో దేశభక్తితో బాపూజీ ప్రాణాలు కాపాడి తను అష్ట కష్టాలు పడ్డ విస్తృత వీరుడు బతక్మియా. దక్షిణాఫ్రికా నుంచి భారత్లో అడుగుపెట్టిన సమయాన గాంధీజీ అంతగా ఎవ్వరికీ తెలియని దశ అది. ఆయన కూడా భారత్ను అర్థం చేసుకుంటున్నారు అప్పుడప్పుడే. శుక్లా అనే బీహారీ రైతు ఒత్తిడి మేరకు చంపారణ్ ప్రాంతానికి చేరుకున్నారు బాపూజీ. చెప్పిన మాటలు విని బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటం చేయటం కాకుండా స్వయంగా రైతుల సమస్యను అర్థం చేసుకోవాలని భావించారు ఆయన. 1917 ఏప్రిల్లో చంపారణ్లో నీలిమందు పండిస్తున్న రైతులతో మాట్లాడడానికి మోతీహర్కి చేరుకున్నారు గాంధీజీ. వస్త్రాలకు సహజ అద్దంకగా వాడే నీలిమందుకు అంతర్జాతీయంగా ఎంతో డిమాండ్ ఉన్న సమయం అది. ఇందులో రైతులకు వచ్చే లాభమేమీ ఉండేది కాదు, పైగా ఈ పంట కారణంగా భూమి నిస్సారంగా తయారయ్యేది. కానీ భూస్వాములు, వస్త్ర పరిశ్రమ యాజమాన్యులు ఒత్తిడి చేసి రైతులతో నీలిమందు పంట తప్పనిసరిగా వేయించేవారు. అంగీకరించిన వారికి రుణాలు దొరకకుండా చేసేవారు, ఆంక్షలు విధించేవారు, పన్నులు పెంచేవారు. దీంతో రైతులు ఇష్టం లేకున్నా తప్పనిసరిగా పంట వేయాల్సి వచ్చేది. తనకు కొత్తదైన ఈ వ్యవస్థను, రైతుల అవస్థలను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు గాంధీజీ. తొలిసారి ఓ నేత వచ్చి చంపారణ్లో పర్యటించడంతో నీలిమందు వ్యాపారులు, జమీందారులు, భూస్వాముల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో నీలిమందు ప్లాంటేషన్ మేనేజర్ ఇర్విన్ అనే బ్రిటిషర్ ఓ రోజు గాంధీజీని విందుకు ఆహ్వానించారు. అంతకుముందే ఇర్విన్ తన వంట మనిషి బతక్మియాకు ఏం చేయాలో సూచించాడు. పాలల్లో విషం కలిపి ఇవ్వాలంటూ ఆదేశించాడు. ఈ పని చేస్తే భారీగా డబ్బులొస్తాయని ఆశ చూపించాడు, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు కూడా. విందుకు ఆసరైన గాంధీకి వణుక్కుంటూనే గ్లాస్ ఇచ్చిన బతక్మియా విషయం అర్థమయ్యేలా హెచ్చరించారు. అక్కడే ప్రత్యక్ష సాక్షిగా ఉన్న బాబు రాజేంద్ర ప్రసాద్ బాపూజీని తీసుకొని అక్కడి నుంచి బయటపడ్డాడు. అలా గాంధీజీ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. తర్వాత ఆయన సారథ్యంలో చంపరణ్ సత్యాగ్రహం చేయటం, అది విజయవంతం కావటం, రైతుల పరిస్థితుల్లో మార్పు రావడం, తొలి సత్యాగ్రహంతో గాంధీజీ జాతీయ నేతగా ఎదగటం తదనంతర పరిణామాలు. మరింతకు గాంధీని చంపకుండా బతికించిన బతక్మియా పరిస్థితి ఏమైంది? చెప్పిన పని చేయనందుకు శిక్ష అనుభవించాడు బతక్మియా. ఆయనే కాదు, యావత్ కుటుంబం కూడా అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పనిలోంచి ఆయన్ను తొలగించారు. చేయని తప్పు మొప్పి జైల్లో పెట్టి నరకయాతనకు గురి చేశారు. కుటుంబాన్ని ఊరి నుంచి వెలేశారు. వారి ఇంటిని శ్మశానంగా మార్చారు. ఇక బతక్మియా గురించి అంతా మర్చిపోయారు.